హాయ్ హలో పిల్లలు, అందరు ఎలా ఉన్నారు? అందరికి ముందుగా స్వాగతం. సుస్వాగతం పలుకుతున్నాను. నేనండి పెనస్టార్. ఇక్కడ చూసారా, ఈ చైర్ ని గుర్తుపెట్టారా? ఇది మన ఫ్రీ ఫైర్ చైర్. ఇది కింగ్ లా ఉండే కింగ్ కూర్చోవాలి, కాకపోతే వెనకాల చూడండి బొంగులా ఉండే గ్రాని. అమ్మా బాబాయ్, మూడు తలల గ్రానితో మన వాళ్ళు పోటీ పడబోతున్నారు. మరి ఆ పోటీదారులు డోరామా, నరుటో, షిన్చాన్, నోబితా, వాళ్ళ వాళ్ళ సూపర్ కార్స్ అయితే తీసుకొచ్చారు. కానీ ఇక్కడ గ్రాని అమ్మో సైలెంట్ గా ఉందంటే ఏదో విధ్వంసం అయితే సృష్టించబోతుంది. కాకపోతే వీళ్ళందరూ ఇప్పుడు ఒక ర్యామ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసి గ్రానితో తలపడవలసి ఉంటుంది. ఎవరైతే స్పీడ్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ లో విన్నర్. మరి చూద్దాం. మరి ఇక్కడ ఇలా అయితే ర్యాంప్ అయితే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అమ్మో ఎంత భయంకరమైన ఇటువంటి లావు రోడ్డు నుంచి సన్న రోడ్లకి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి ఎంత కరువైన రోడ్డు. అరే ఇక్కడ నుంచి జంప్ చేయాల్సిన రోడ్డు కూడా ఉంది. వామ్మో ఇక్కడ చూడండి ఆ గ్రాని ఎలాంటి దిష్టులు పెట్టిందో. ఒరే ఇక్కడ జారిన తర్వాత ఇక్కడ ఈ బాల్స్ ని తప్పించుకోవాలి. ఓరి దేవుడా. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎగ్గిరి ఇక్కడ దూకి ఇక్కడ ఉన్న ఈ చిన్న బైకులను అయితే వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చిన్న బైకులు తీసుకుని వాళ్ళైతే ఇలా ఈ సర్ఫ్ బోర్డుల మీద జాయిన్ అవుతూ ఇలా వచ్చిన తర్వాత ఈ ఎయిర్ప్లేన్ దాటి ఇక్కడ దూకాల్సి ఉంటుంది. ఇక్కడ దూకిన తర్వాత ఇలా జారుడు వాళ్ళ మీద జారుతూ జారుతూ వచ్చి ఇక్కడ నుంచి షార్క్స్ దాటి ఇక్కడ పడాలి. ఇక్కడ ఎవరైతే పడతారో వాళ్ళకి పాయింట్స్ అన్నమాట. ఫస్ట్ దాని మీద పడితే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, ఇలా అయితే ఉంటుంది. సో మరి చూద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ షిప్స్ అయితే తీసుకొని ఇలా రావాలి. ఇక్కడ చూచారా ఎంత కఠినంగా ఉంటుందో. సో ఇది అనమాట మన ఫినిషింగ్ పాయింట్. మరి చూద్దామా మరి ఎవరు గెలుస్తారో. కానీ ఎవరు నీళ్ళలో పడిపోయినా సరే వాళ్ళు ఓడిపోయినట్టే లెక్క. వాళ్ళని ఇక గ్రాని తినేస్తుంది. ఇదే మనకిచ్చిన గ్రాని ఛాలెంజ్. మరి ఇక చూద్దాం. రే నోబిత, ఫస్ట్ నువ్వేరా, వెళ్ళు. ఆ గ్రాని ఓడించాలంటే నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరాలరా నోబిత. వెళ్ళు నోబిత. అమ్మో బాబోయ్, ఇక్కడ చూడండి మూడు తలల గ్రాని. ఒరే ఏంటిది అమ్మో, నాకు చూడటానికి చాలా భయంగా ఉంది. అమ్మ నాకేంటి హల్క్ కార్ ఇచ్చారు, వా వెనకాల వెనశరణ అదిరిపోయింది. నేను ఇప్పుడు గ్రీన్ బాల్ గుద్దాలనుకుంటా. ఓకే గ్రీన్ గ్రీన్ గుద్దేశాను. అమ్మయ్య మా తనకైతే గుద్దేశాను, భలేగా ఉంది మిత్రులారా. అమ్మో బాబోయ్, ఈ సముద్రంలో ఈ ర్యాంప్ ఛాలెంజ్ ఏంటి మామయ్య? అరే నాకు చాలా భయంకరంగా ఉంది. ఈ మూడు తలల గ్రాని ఏ క్షణంలో సరే మన ఎటు నుంచైనా సరే అటాక్ చేస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. అరే మిత్రులారా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అరే రే రే పడిపోయేలాగున్నాను. ఊరి భగవంతురా, కొద్దిగలో మిస్సు, లేకపోతే పడిపోయేవాడిని. అమ్మో హల్కన్నే కార్ వేసుకొచ్చినా సరే ఈ గ్రాని మనల్ని వదిలిపెట్టేలాగేది లేదు. అరే ఇక్కడ ఏది ఆరో మార్క్ ఉంది, లెఫ్ట్కి వెళ్ళాలనుకుంటా. ఆ ఇటువైపే. ఓ ఇక్కడ ఇంకొక యారో వేస్తున్నారు, స్ట్రైట్ గా వెళ్ళాలి. ఓటి నాయన వీటన్నిటిని గుద్దేయాలి. అమ్మయ్య వచ్చేసాం. ఇక్కడేంటి అడ్డుకట్టు కట్టారు. ఓ ఇక్కడ నుంచి కారులో దిగేసి మెట్లు నడుచుకుంటూ వెళ్ళాలా? ఏమోలేండి వెళ్దాం. అదిగోండి అదిగోండి, అక్కడ కార్లు ఉన్నట్టుగా ఉన్నాయి. నేను ఇప్పుడు ఆ కార్లు తీసుకొని ఆ కార్లలో వెళ్ళాలనుకుంటా. అమ్మయ్య పరిగెడతాను పరిగెడతాను త్వరగా. అరే నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. త్వరగా 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 టైం అయిపోతుంది. ఎంత త్వరగా అంత త్వరగా వీలుగైతే అంత త్వరగా గ్రాని ఓడించాలి ఓడించాలి. అమ్మయ్య కారు ఎక్కేసాను. అమ్మయ్య ఎక్కేసాను, మా తనకైతే బండి అయితే ఎక్కేసాను. ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటా. అరే రమాన్ ఎలాగన్నా వెళ్ళిపోవాలి గెలవాలి. అరే ఇరుక్కుపోయింది. వస్తే గ్రాని ఇదంతా నీ ప్రయత్నమే కదా, నాకు తెలుసు. మమ్మల్ని ఓడించాలనుకుంటున్నావా? అది నీ భయం కాదే, ఎందుకంటే మా సబ్స్క్రైబర్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకెవరైనా లైక్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చూడండి. ఒరే ఇక్కడ నుంచి ఏంట్రా బాబు, ఇంతసేపు చూసారా అదేమో లావుగా ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ సన్నది. అమ్మో ఇప్పుడు మనం చాలా ఫాస్ట్ గా వెళ్ళాలి. అరే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. అరే వచ్చేసింది. అమ్మయ్య ఇక్కడ నుంచి ఇక మనం దూసుకొని వెళ్దాం, అది లెక్క. ఓకే మిత్రులారా, ఇప్పుడు మనం అయితే ఇక్కడ నుంచి కొద్దిగా ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. అరే ఇక్కడేంటి అడ్డుకట్టు కట్టారు, ఎలా? ఆ ఇదేంటి లోపల దూరిపోయాను. అమ్మ బాబో ఎగిరిపోతున్నాను రోయ్. అమ్మయ్య జస్ట్ మిస్, వచ్చేసాం వచ్చేసాం. ఇప్పుడు జూయి అని వెళ్ళిపోవాలి. ఏ నేను భలేగా దాటేశాను. అమ్మయ్య ఇదంతా మన సబ్స్క్రైబర్స్ చెప్పారనమాట. మీరే కదా పిల్లలు నాకు ఎలా ఆడాలో చెప్పారు. థ్యాంక్ యూ. దూకేయాలి దూకేయాలి, ఇక్కడ నుంచి దూకేయాలి. అమ్మా నా రక్తం పోయింది, అలాగే నా బండి పోయింది. అయినా అది నా బండి కాదులే, మొత్తానికైతే వచ్చేసాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఇందాక చెప్పాడు కదా మామయ్య ఇక్కడ ఉన్న చిన్న బైకులు తీసుకోవాలని, ఇవేననుకుంటావి? ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న బైకులు ఏ బైక్ బాగుంది, ఇది తీసుకుందాం. ఓకే ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం. ఓకే చక్కగా వెళ్ళిపోవాలి ఇప్పుడు. అరే ఇదేంట్రా ఇది, ఈ మెట్లు ఎక్కాలా? అమ్మో చాలా భయంకరంగా ఉందిరా బాబు. అయ్యో అయ్యో ఎక్కేసాంరా బాబు. వచ్చేసాను వచ్చేసాను. అమ్మ ఇక కొద్ది దూరమే కొద్ది దూరమే అయిపోయింది. అమ్మో ఈ బాల్ ఏంటి అడ్డుకుంటున్నాయి నన్ను. వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, వెళ్ళిపోలి. అయిపోయి అయిపోయి లాస్ట్కి వచ్చాను. ఏరోప్లేన్ మీద నుంచి దూకాలనుకుంటాను. దూకేస్తా దూకేస్తా, ఏ దూకేశాను. ఆ ఇంకా చాలా దూరం ఉందా? అయ్యో ఇక్కడ ఏంటి, ఇక్కడ స్లోప్ ఉన్నట్టుంది. అరే ఇది జారుడు బల్లలాగా భలేగా ఉంది. వెళ్ళిపోయాను, వచ్చేసాను వచ్చేసాం వచ్చేసాం వచ్చేసాం. ఏ దూకేశాం. అమ్మయ్య మొత్తానికి భలేగా దూకేశాం.
భలేగా ఉంది కదా మిత్రులారా. ఏ మొత్తానికి నాకు 5 పాయింట్లు కాదు 3 పాయింట్లే వచ్చాయి. పర్వాలేదులేండి, మన సబ్స్క్రైబర్స్ మిగతా వాళ్ళు మీరే వేయాలి ఇంకా మిగతా పాయింట్లు. ఓకే, ఇక్కడైతే మనం బైక్ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ బోట్ని అయితే తీసుకొని వెళ్ళాలనుకుంటాను. ఓకే, బోట్ కదలదేంటి, అమ్మయ్య కదిలింది. ఓకే ఓకే, నీళ్ళలోకైతే మనం వచ్చేసాం. ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని అలాగ స్ట్రైట్ వెళ్ళాలి. వెళ్దాం వెళ్దాం. అమ్మా అమ్మ, జస్ట్ మిశ్రా బాబు పడిపోయినాను. ఓకే, ఇప్పుడు మనం అలాగ స్ట్రైట్ వెళ్ళిపోదాం. అమ్మయ్య భలేగా ఉంది కదా. అయ్యా నాకైతే భలే నచ్చింది ఈ బోట్ రైడు. ఇదేంటి, లోపల నుంచి వెళ్ళాలా బయట నుంచి వెళ్ళకూడదా? సరే సరే, లోపల నుంచే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లోపల నుంచి అయితే వెళ్ళిపోతాను. ఏ డోరామాన్ కాపాడు, ఏ డోరామాన్. అమ్మ డోరామాన్ గారు కాపాడకపోయినా పర్లేదు, మన సబ్స్క్రైబర్స్ అయితే కాపాడుతున్నారు, అది చాలరా బాబు. ఓకే ఓకే, 3, 2, 1. ఏ వచ్చేసాను. స్టార్ట్ ఫినిష్, మనం ఫినిష్ చేసేసాం. నవ్వుతానా మజాక, అట్లుంటది మనతోని. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, లైక్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఈ విధంగా పుష్ చేసి నన్ను గెలిపించినందుకు. అరే నోబితా గడు భలేగా కంప్లీట్ చేశాడే డోరమాన్, చూసావా మన నోబితా గడు ఎంత బాగా కంప్లీట్ చేశాడో. ఒసే గ్రాని, నీకు ఉంది ఆగవే. రే డోరమాన్, నెక్స్ట్ నువ్వే రా, నువ్వు కూడా త్వరగా కంప్లీట్ చేసి దాన్ని పట్టి పట్టాలి. అలాగే మామయ్య, దాని పని పెడతాను. ఒసే మూడు తల గ్రాని, ఇప్పుడు చూడండి మామయ్య, నా సూపర్ మ్యాన్ కార్తె అలా సూపర్ గా వెళ్తాను, చూసారా? అయ్యో సారీ సారీ మామయ్య. ఓకే, ఇప్పుడు నేను కుద్దాల్సిందేనా? ఇదే డార్క్ బ్లూ, 5 వంకాయ కలర్, ఏదో కలర్ మొత్తానికైతే. అయ్యో ఇంకో బాల్ కూడా పడిపోతుంది, అయినా పర్లేదు మనం ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. ఏ వచ్చేస్తున్నా రే నోబితా, నీకంటే నేను చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తాను చూడు. అయ్యి బాబుయ్, ఏంటిది ఇలా వంక టింకర్ రోడ్డు? అయ్యి పడిపోయింది పడిపోయింది పడిపోయింది, చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఎక్కడ పడిపోతానో నాకు చాలా భయం వేసింది మిత్రులారా. ఎందుకైనా సరే ఒక మంత్రం వేద్దాం. ఓం భీం పెన్నం. ఓ ఏరమార్ సిటీ వైపు నేను ఇప్పుడు లెఫ్ట్ వైపు వెళ్ళాలనుకుంటాను. సరే నేను ఇప్పుడు ఎడం వైపుకి అయితే తిరగాలనుకుంటా ఇక్కడ నుంచి. ఇటే దారి. అమ్మో రోడ్డు చూడండి ఎంత భయంకరంగా ఉందో. అరే రోడ్డు మధ్యలో ఇవన్నీ ఏంట్రా బాబు, ఎంత భయంకరమైన వాటిని పెట్టారు. వీటన్నిటిని పెట్టి మన కారుని దృష్టి మళ్లించాలనుకుంటున్నట్టున్నారు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత కార్ ఆపేసి ఇక్కడ నుంచి ఆ స్టేర్స్ ఉన్నాయి కదా, ఆ స్టేర్స్ మీద ఎక్కి పైకి వెళ్ళి పైన ఇంకో కార్ తీసుకున్నాడు ఇందాక నోబితా గాడు. ఇప్పుడు నేను కూడా అదే పని చేస్తాను. ఇప్పుడు నేను పైకి వెళ్ళి అక్కడ ఉన్న ఆ కార్ తీసుకుంటాను. చల చల చల, మనం ఫాస్ట్కి వెళ్ళి ఆ కార్ అయితే తీసేసుకుందాం. మిత్రులారా, మన వాళ్ళు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టడం కూడా మర్చిపోవద్దు. అయ్యి ఈ కారు భలేగా ఉందిరా. ఎవరో పింక్ కలర్ కారు, భలేగా ఉంది ఈ వ్యాను. ఈ వ్యాన్ అచ్చం నా టైం వేసిన వ్యాన్ లా ఉంది. ఓకే మొత్తానికి మనం ఎక్కేసాం, ఇక పదండి వెళ్ళిపోదాం. ఒరే ముందు చూడండి, ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో ఎదుర్కోవాల్సినవి. ఈ పరిస్థితులు అన్నింటినీ ఎదుర్కొని గెలిస్తే గనక గ్రాని ఎంత ముందు వేసేదంట, మన లోకం నుంచి వెళ్ళిపోతుందంట. కాబట్టి ఇప్పుడు ఆ గ్రానీని ఎలాగైనా సరే అంత ముందుంచాలి. కాబట్టి ఇప్పుడు నేను, అరే ఏంట్రా ఇది ఇంత చిన్న ఇరుకులు వెళ్తున్నాం మనం. అమ్మో ఇంకేమన్నా ఉందా? అరే అరే అరే, వెళ్ళు 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 వెళ్ళు. అమ్మయ్యా మొత్తానికి బాలేగా దాటేశాను, కానీ చాలా బాగుంది ఇది అయితే. వావ్, ఇక్కడ చూడండి బాళ్ళు కూడా ఎంత బాగున్నాయో. ఇప్పుడు వెళ్ళిపోతాను చలో. అరే ఇదేంటిది, అమ్మో అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ ఉన్నాయి. అయ్యో ఏదో పెట్టేశారు ఇక్కడ, అరే ఏదో పెట్టేశారు, చూసారా మన కారు మొత్తం అదుపు తప్పింది. అయ్యో పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి. అమ్మయ్య మొత్తానికి పైకి వచ్చాను, జస్ట్ మిస్ కింద పడిపోతానేమో అని భయం వేసింది నాకైతే. ఓకే వచ్చేసాం వచ్చేసాం వచ్చేసాం. అమ్మ బాబోయ్ మొత్తానికి వచ్చేసాం, ఇక మనం బైక్ తీసుకుని వెళ్ళిపోదాం. అరే ఇక్కడ బైక్ ఏదరా, ఇదేననుకుంటా బైక్, ఈ బైక్ వేసుకెళ్దాం పెద్ద బైక్. ఓకే మొత్తానికి అయితే మనం బైక్ అయితే ఎక్కేసాం. పదండి మిత్రులారా వెళ్ళిపోదాం, ఇక బైక్ వేసుకొని చక్కచక్కగా వెళ్ళిపోవడమే. అమ్మయ్య ఇక్కడ ఏదో స్టేర్స్ ఉన్నట్టుకుంది. ఓకే ఇక మనం స్టేర్స్ వేసుకొని ఇక సరసరా వెళ్ళిపోదాం. అది లెక్క సర 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 సరమంటూ సరే నాకుండిన అదేదో ఒకటి నేను ఎక్కేసి ఇలా ముందుకి దూకేస్తానే. అమ్మయ్య మొత్తానికి ఏదో పాట పాడకుండా అయితే వచ్చేసాం. ఒరే ఇక్కడ నుంచి జారుడు బల్లి ఉందింట్రా బాబు. అరే ఇవన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి, కానీ డోరమాన్కి ఏది భయం అయితే ఉండదు. ఎగిరేద్దాం, హుర్రే ఎగిరేశాను, భలేగా వచ్చేసాను. కానీ ఆ నోబితగడి కంటే వెనకబడ్డాను. పర్వాలేదులేండి, నోబితగడి కన్నా వెనకబడినా కానీ మనమైతే కరెక్ట్ టైంకి వచ్చేసాం. అమ్మా నాకు రక్తం పోయిందిరా బాబు, మళ్ళీ ఈ బైక్లు ఎందుకని ఇలా స్కిడ్ అయిపోతున్నాయి. సరే సరే మొత్తానికైతే అందరం వచ్చేసాం. తర్వాత ఇప్పుడు ఈ బోట్ ఉంది కదా, ఈ బోట్ ని తీసుకొని వెళ్ళిపోదాం పదండి. చలో ఇక బోట్ ఎక్కేసాను. ఓకే ఎక్కేసాం, మొత్తానికైతే ఇక మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఎంత వీలైతే అంత వేగంగా వెళ్ళాలి, ఎందుకంటే ఈ వాటర్ చాలా, ఈ వాటర్ కనుక మన మీద పడ్డాయంటే ఇక అంతే, మన చర్మం తోలు ఊడిపోతుంది, అంత హీట్ గా ఉంటాయి. ఇది సముద్రం వాటర్ అనే కానీ ఇది గ్రానీ చేసిన సముద్రం వాటర్. అన్ని సముద్రం వాటర్ చల్లగా ఉంటే ఈ వాటర్ మాత్రం చాలా వేడిగా ఉంటాయి, అసలు పొగలు కూడా రాని వేడి వాటర్. ఎంత వేడిగా ఉంటాయి తెలుసా మిత్రులారా? అమ్మో ఆ నోబితా గారికి జస్ట్ మిస్. అమ్మయ్యా
నేను కూడా వచ్చేసానురా బాబు ఇక చాలు దూసుకుంటే వెళ్ళిపోవచ్చు అరే ఏంటిది నా బోట్ ఎలా పడతాలా వెళ్తుంది అయినా పర్లేదు మొత్తానికి వచ్చేసాం అదే హ్యాపీ అమ్మయ్యా ఒరే నేను నీకడ చాలా త్వరగా కంప్లీట్ చేసేసానురా నోబిత అమ్మో నెక్స్ట్ ఇంకా సింజన్ గాడు ఎలా వస్తాడు ఏంటో హై ఏంటి ఇక్కడ కప్పులు పెట్టారు గెలిచిన వాళ్ళకేమో వరే డోరమన్ రకుండాగు నన్నే అంత మాట అంటావు కంపేర్ చేయలేనని ఇప్పుడు చూడండి మామయ్య మీరు అర్జెంటుగా పక్కకు తప్పుకోండి లేకపోతే మిమ్మల్ని కూడా గుద్దుకుంటూ వెళ్ళిపోతాను చెప్పాను కదా అరే ఏంటి పెన్న మామయ్య పడుకొని పోయాడు సరే పడుకొని నిద్రపో మామయ్య ఇప్పుడు చూడండి మిత్రులారా నేను ఆ డోరమన్ గాడికంటే ఫాస్ట్ గా వెళ్లి నేనే అంతమొందిస్తాను ఈ గ్రాణి మూర్తల రాక్షసిని వచ్చే గ్రాణి ఆగవే వచ్చేస్తానా ఆ డోరమన్ గాడు నన్ను అంత మాట అన్న తర్వాత నిన్ను ఇక వదిలిపెట్టేది లేదు చూసుకోండి మిత్రులారా వీళ్ళందరికంటే ఎంత స్పీడ్ గా వెళ్తున్నాను చూసారా మన స్పీడ్ ముందు ఎవరు తగ్గరు అది షించానంటే చూసారా నేను ఎక్కడ కూడా కింద పడలేదు షించానంటే తడాక ఏంటో చూపిస్తా వీళ్ళకి ఇప్పుడు ఆ వెళ్ళిపోవాలి ఇంకా స్పీడ్ గా వెళ్ళాలి అది గది లెక్క అది ఇంత స్పీడ్ తో వస్తాను కాబట్టి నా పేరు చిత్తరపిడుగు షించాన్ పక్కగా జరగాలి నోబితాకారం మజాకా ఇది స్పైడర్ మ్యాన్ షించాన్ కర్రా ఓకే మొత్తానికైతే వచ్చేసాం ఇదేంటి అడ్డుగా పెట్టారు ఇక్కడ ఉన్నాయి కదా ఈ మెట్లెక్కి వెళ్ళాలనుకుంటా పైకి ఎక్కేస్తాను ఓకే ఇప్పుడు ఈ మెట్లెక్కేసి ఎదురుగా ఉన్నా కదా ఆ కార్లు తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటా చలో ఫ్రెండ్స్ మనం అయితే ఫాస్ట్ గా వెళ్ళిపోదాం వచ్చేసాం ఇక్కడికి అయితే వచ్చేసాం అమ్మయ్యా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ఎక్కేసి వెళ్ళిపోదాం పదండి అమ్మా ఓకే ఇప్పుడు అరే ఈ కార్కి ఏంటో 6 చక్రాలు ఉన్నాయి బాబోయ్ మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఈ కార్ అయితే భలేగా ఉంది నాకైతే బాగా నచ్చింది ఓకే ఓకే ఇది వెళ్ళిపోదాం 6 చక్రాల కారు అమ్మో ఫస్ట్ టైం చూస్తున్నా 6 చక్రాల కారు అమ్మో అరే వచ్చేసాం అమ్మయ్యా ఒరే డోరమాన్ నువ్వు నా చేతుల్లో అయిపోయావరా ఇప్పుడు చూడు ఎంత స్పీడ్ గా వస్తున్నాను అమ్మో దీని నుంచి కింద పడితే ఇంకంతే సముద్రంలా ఉన్న వేడి వాటర్ కి మన చర్మం అంతా కరిగిపోతుంది అరే రే రే దీన్ని గుద్దేశానే అయినా పర్వాలేదు రండి కింద పడకుండా ఆడమని చెప్పాడు మా మామయ్య ఇప్పుడు నేను కింద పడకుండా ఆడతాను అమ్మో 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 ఇదేంది భయంకరంగా ఉంది ఆ వచ్చేసాను వచ్చేసాను అది లేక మా తనకి దీన్ని కూడా దాటేశాము పర్వాలేదు మిత్రులారా మా తనకైతే అన్నింటిని భలేగా దాటేస్తున్నాం కదా అమ్మా ఇక్కడ నుంచి ఇంకా పైకి ఎగిరి అక్కడ దూకాలనుకుంటా అది కది లేక మా తనకి ఇక్కడ కూడా దూకేశాం అమ్మయ్యా ఇంకేముంది బ్యాలెన్స్ ఆ ఇక్కడ నుంచి అక్కడ పడి అక్కడ ఉన్న బైక్ తీసుకోవాలి దూకేస్తున్నా దూకేస్తున్నా అమ్మా నా డిరిగిందిరా బాబు ఎక్కడ ఉన్నాయి బైకులు ఓ ఇక్కడ ఉన్నాయిలే బైకులు అరే ఇవన్నీ చిన్న చిన్న బైకులు కానీ ఇదేదో పెద్ద బైకే ఉంది ఈ బైక్ తీసుకుని వెళ్దాం అరే ఇది కేజీ ఫెషన్ బైక్ లా ఉంది బాలేగా ఉంది ఇప్పుడు స్టేర్స్ అయితే ఎక్కాలనుకుంటా ఎక్కేద్దాం 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 చలో మొత్తానికైతే అన్నిటిని ఎక్కేసాం షించాన్ అంటే ఏమనుకుంటున్నారా షించాన్ నా పేరు షించాన్ నాకు లేదు టెన్షన్ అది లెక్క వచ్చేసా బాలు నువ్వు కిందకి వెళ్ళిపో అమ్మయ్యా అరే ఎగిరెగిరి దీని మీద పడుతున్నాం అది మొత్తానికి ఏప్రిల్ మీదకి వచ్చేసాం అది దూకితే మరి ఇలాగే ఉంటది రా బాబు షించాన్ అంటారు రా బాబు మినిమం ఉంటది షించాన్ అంటే అమ్మ అరే రే వచ్చేసాం 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 వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం కమాన్ 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 హురే నాకు 5 పాయింట్లు అది షించాన్ అంటే రే డరమాన్ కుళ్ళుకోడానికి సిద్ధంగా ఉండు ఏంట్రా డరమాన్ షించాన్ గాడి పోటీలో పాల్గొని ప్రైజ్ గెలవలేడు కష్టం ఉన్న ఈ ర్యాంప్ని కంప్లీట్ చేయలేడు అనుకున్నావా ఇప్పుడు చూస్తున్నావు కదా ఎలాగుందో అది లెక్క షించాన్ అంటే అత తక్కువ అంచనా ఎక్కరా డోరమాన్ మీరు ఆ కుండా ఫ్యామిలీ అంతా ఇంతేరా మా షించాన్ ఫ్యామిలీని ఎప్పుడు చూసినా తక్కువ అంచనా వేస్తారు ఇప్పుడు చూడండి మిత్రులారా మనం ఎలా వెళ్తామో ఇక్కడ నుంచి అరే 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 చిన్నగా 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 అరే దీంట్లో ఇరుక్కుపోకూడదు అమ్మయ్యా ఆ నోబితా గడైతే దీంట్లో ఇరుక్కుపోయేవాడు షించాన్ మరి ఎక్కడా ఇరుక్కుపోం అది షించాన్ అంటే మినిమం ఉంటది రే డొరమాన్ చూసి నేర్చుకో ఎలా రావాలో స్పీడ్ గా మీ అందరికంటే అది తక్కువ టైంలో ఎక్కువ స్పీడ్ లో వచ్చాను రా రే రకుండా వెనక్కి చూడరా అయ్యి ఇక్కడ ఏంటి గిఫ్ట్ బాక్సులు ఉన్నాయి భలేగా ఉన్నాయి ఇక్కడ ఏంటి గిఫ్ట్లు గోల్డ్ గిఫ్ట్లు అంట ఓకే ఓకే అందరూ కంప్లీట్ చేశారు నెక్స్ట్ నరుటో మీరే వెళ్ళండి మీరు ఎలాగైనా సరే ఆ గ్రాండ్ అంత ముందు చెల్లంటే రేసు 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 సార్ రేసు కాదు పెన్న మామ దీన్ని నా రసింగంతో చంపేస్తా ఆగవే షాడో క్లాన్ జుట్సు అరే నా జుట్సు పరిణతి చేయకుండా ఏం చేసావే గ్రాణి రే నరుటో నిన్ను కూడా తినేస్తా మర్యాదగా మీ జిరాయిక చెప్పు నేనంటే ఏంటో చెప్తాను నీకు ఏంటి మూడు తలల రాక్షసి బామ ఆ తాడాయన్ని అడగమంటున్నావా ఆ తాడాయని ఆడడం కంటే ఈ రేస్ లో గెలిచి నిన్ను అంతమందించడమే బెటర్ ఓకే పిత్రులారా మనం ఎలాగైనా సరే ఈ గ్రాణిని అంతమందించాలంటే ఈ ర్యాంప్ లో గెలిచి తీరుతాడు ఈ నరుటో నా దగ్గర ఉన్న షాడో క్లోన్ జుట్సు వాడచ్చు కానీ నేను ఈ ర్యాంప్ ని నిజాయితీగాడి గెలుస్తాను ఎందుకంటే తెలుసు కదా నేనే మీ నరుటో ఉజుమాకి ఇప్పుడు మా ఉజుమాకి క్లాన్ మొత్తం ఎలా సంబరపడుతుందో చూడండి
అది నరుటో అంటే చూసారా స్కిడ్ ఎలా వేసామో. అరే ఇదేంట్రా నరుటో కారు కొన్ని నాకు ఐరన్ మ్యాన్ కార్ ఇచ్చారు. ఓ పిల్లలు మీకు ఐరన్ మ్యాన్ అంటే ఎంత ఇష్టం అనుకుంటా, అందుకే నాకు ఐరన్ మ్యాన్ కార్ అయితే పంపించారు మన వాళ్ళు. అయినా పర్వాలేదు, ఇప్పుడు మనం అయితే ఎంత స్పీడ్గా వెళ్తామో చూడండి. ఆహా అరే యార్ నా జుట్సులు ఏమైనా వాడదామంటే, కానీ మన పిల్లలు తట్టుకోలేరు నా జుట్సుకి, అందుకే వాడట్లేదు. ఓకే మొత్తానికైతే ఇక్కడ కారులో నుంచి దిగేసి మనం ఉన్న అరే పెన్న మామ ఎప్పుడు వచ్చాడ్రా? అరే నాకు ఏం అర్థం కావట్లేదు, కొంపతీసి ఆ జిరాయ నన్ను ఈ కార్లో పెట్టాడేమో నరుటు. అరే జిరాయ గారు ఎక్కడున్నారు? ఓ జిరాయి తాత, ఓ ముసలి తాత ఎక్కడున్నావు? అరే కొంపతీసిన వాళ్ళ పిలవుకు ఆ తేడా ఆయన వస్తే కనుక నేను ర్యాంప్ లో పార్టిసిపేట్ చేయలేను. ఆ తేడా ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చాడంటే ఆ గ్రాని బామ్మను కూడా వదిలిపెట్టాడు, వెళ్ళిపోతాడు తనతో. ఓకే ఫ్రెండ్స్ మనం మొత్తానికి ఇప్పుడు ఈ కార్ అయితే ఎక్కేద్దాం. ఓరి దేవుడా, అరే దీనికంటే ఇది ఇంకా బాగుందే. అమ్మయ్య మొత్తానికి ఎక్కేసాం. పెన్న మామ గారు మీరు త్వరగా వచ్చి ఎక్కుతారా కారు? ఒక్కతో వస్తున్నారు వస్తున్నారు అరట గారు, ఆగండి ఉజయమేక గారు. అరే ఎక్కే లోపల బాబోయ్ మీరు ఫాస్ట్ అనుకున్నా కానీ ఇంత ఫాస్ట్ అనుకోలేదు. ఒక్క నిమిషం నేను ఎక్కేంత వరకు కూడా ఆగలేకపోతున్నారు సార్ మీరు. ఓకే ఓకే నరుట గారు, కొద్దిగా చూసుకొని పోను అర్థమవుతున్నా. జాగ్రత్త జాగ్రత్త, ఇక్కడ చాలా చిన్న రోడ్డు ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ నుంచి. మీరేం కంగారు పడకండి పెన్న మామ గారు, చూస్తారు కదా ఈ నరుటో దెబ్బంటే ఏంటో. నా ట్రైనింగ్ లో ఇటువంటి అంతకంటే కష్టమైన ఎన్నో ఎదుర్కొన్నాను. ఆఫ్టర్ ఆల్ ఈ ర్యాంప్ అంతా, ఈ ర్యాంప్ ని కంప్లీట్ చేసి ఆ గ్రాని నేను ఎలా ఓడించి తన లోకానికి తిరిగి కొడతానో చూడండి. చలో మిత్రులారా మనం ఇప్పుడైతే అరే ఈ ఏటవాలుగా ఉన్న ఈ ర్యాంప్ను కూడా కంప్లీట్ చేసేసాం. అరే గ్రాని, మా కారు స్పీడ్ని వేగం తగ్గించడం కోసం నువ్వు ఆ బాల్స్ని పెట్టావని మాకు తెలుసు. ఇప్పుడు మా వేగం మరింతగా పుంజుకుంటుంది. 3, 2, 1 అరే యార్ జస్ట్ మిస్, లేకపోతే కొద్దిగా మనం ఆ బొక్కలో పడిపోయే వాళ్ళం. ఎనీవే మొత్తానికైతే మనం అన్నిటినీ దాటుకొని వచ్చేసాం, ఇక్కడ నుంచి ఎగ్గిరి దూకాలి. పెన్నమ్మ జంపు జంపు. అరే ఏంట్రా ఈ కారు ఇలా ఉంది. సరే పెన్నమ్మ గారు మీరు ఇక్కడే ఉండండి, ఆ బైక్ లో ఇద్దరు పట్టరు కాబట్టి నేను నా బైక్ వేసుకుని వెళ్తాను, మీరు వెనకన నన్ను ఫాలో అయిపోండి సరేనా? అలాగే అలాగే నరుటో, జాగ్రత్తగా వెళ్ళు జాగ్రత్త. ముందు ఎంత ప్రమాదకరమైన రోడ్డు ఉందంట, ఆ రోడ్డును దాటడం చాలా కష్టమంట, సరేనా? మరి జాగ్రత్తగా వెళ్ళగలవా నరుటో? మీరు నన్ను చాలా తక్కువ అంచనా ఇస్తున్నట్టున్నారు పెన్నమ్మ సార్ గారు. ఇప్పుడు చూడండి నేను ఎలా వెళ్తాను. ఓహో ఇదే నా కష్టమైనది, నేను ఇటువంటి ఎన్నో కష్టమైన విద్యలు నేర్చుకున్నాను, అందుకే నా పేరు అందరూ అంటారు నరుటో ఉజుమాకి. కానీ జిరాయిగా ఒక్కనే నన్ను తింగరోడు తింగరని అంటారు. ఆ జిరాయి గారిని మాత్రం అస్సలే ఇక్కడ పిలవకండి, అర్థమవుతుందా? చలో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం కొద్దిగా దూరమే వెళ్ళాలి, అది గది లెక్క వచ్చేసాం. అది ఇంకొద్ది దూరమే. హే బండి భలే బాగుంది, ఏంటిది ఇంత కామెడీగా ఉంది. 3, 2, 1 నరుటో ఉజుమాకి. అరే మీ అందరికంటే ఎక్కువ, అరే దూకేళ్ళి దూకేళ్ళి. ఓరి భగవంతుడా షాడో క్లోన్ జుట్సు, పైకి వెళ్ళిపోవాలి. అది గది లెక్క మొత్తానికి మనం పైకి వచ్చేసాం. ఓకే ఇక్కడ నుంచి మన షిప్ వాడి ఇప్పుడు సరసరా వెళ్ళిపోదాం. ఓకే అరే ముందుకెళ్ళట్లేదు. ఓకే రసింగాన్, అరే ఇప్పుడు ముందుకెళ్ళట్లేదు, ముందుకెళ్ళు. ఏంటి ముందుకెళ్ళనంటుంది? జై సబ్స్క్రైబర్స్. అది లెక్క, ఓ ఇదంతా సబ్స్క్రైబర్ జుట్సువా? ఈ జుట్సు ముందే తెలుసుంటే ఈ జుట్సు ఎప్పుడో వాడేవాడిని. ఓం భీమ్ సబ్స్క్రైబర్స్. ఇది కూడా వెళ్ళట్లేదు. ఓం భీమ్ పెన్నాం. అది లెక్క, ఓం భీమ్ పెన్నంకి ఎక్కువ పవర్ ఉన్నట్టుంది, చాలా స్పీడ్గా వెళ్తుంది. వావ్ ఇది నా జుట్సులో కలిపేసుకుంటా. ఇక ఎవరిని ఎంత మందించాలి? ఒరిచుమారు గాన్ని, దాంతోపాటు ఈ మూడు తల గ్రాణిని, ఎలాగైనా సరే వీళ్ళందరినీ నేను అంత మందించేస్తాను మిత్రులారా. ఓకే మీలో నరుటో ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చెయ్యండి. ఏ గ్రాణి ఒరిచుమారు అయిపోయారా రే పాముగా, వస్తనాగురా పాము, నువ్వు కింద ఉన్నావు నాకు తెలుసు వాటర్లో. ఏరా పాము ఇప్పుడు చూడు ఎలా ఇస్తాను నీకు డిచ్చా. ఆగండి మిత్రులారా మనం కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. అది వచ్చేసాం, వచ్చేసాను రా బుల్లడా. ఏ అందరికంటే ఎక్కువ దూరం వచ్చాడు నరుటో ఉజుమాకి. ఏ ఆ గోల్డెన్ ప్రైజ్లు అన్నీ నాకే రావాలి. అమ్మయ్య మొత్తానికి మనం అందరికంటే ఎక్కువ దూరం త్వరగా వచ్చేసాను. ఏ షించాన్ నవిత ఎలా వచ్చాను మన దెబ్బ? ఆగండి ఆగండి నరుటో గారు, ఎవరు గెలిచారనేది మీరు చెప్పడం కాదు, మన సబ్స్క్రైబర్స్ చెప్పాలి. కానీ షించాన్ డోరమాన్ నవిత అలాగే నరుటో ఉజుమాకి గాని మీరు కూడా అందరూ బాగానే ఆడారు. ఫ్రెండ్స్ మీరే కామెంట్ చేసి చెప్పండి ఈ ప్రైజుల్లో ఎవరికి ఏ ప్రైజ్ ఇవ్వాలి, ఎవరికి గోల్డెన్ ప్రైజ్ ఇవ్వాలి, ఎవరికి సిల్వర్, ఎవరికి బ్రాంజ్, ఎవరికి ఇత్తడి, కామెంట్ చేసి చెప్పండి. ఏంటి మామయ్య సబ్స్క్రైబర్స్ అడుగుతున్నావు, గెలిచింది షించానే, షించానికి గోల్డ్ రావాలి, ఆ నోబిత డోరమానికి ఇత్తరిచ్చి పడేయండి, మా నరుటానికి మాత్రం సెలవు ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, హ్యాష్ ట్యాగ్ షించాన్ విన్నర్ అని కామెంట్ చేయండి.